బిజినెస్ ఏదైనా మేము మా ఛానల్ ద్వారా పబ్లిసిటీ చేస్తాము. మీకు కోళ్ల ఫారం, డైరీ ఫారం, గొర్రెలు లేక మేకల ఫారం, పెట్స్ అండ్ బర్డ్స్ ఫారం, ప్రొడక్ట్ తయారీ బిజినెస్, గృహోపకరణాల బిజినెస్, సేంద్రియ వ్యవసాయం, సీడ్స్ అండ్ ప్లాంట్ సెల్లింగ్ బిజినెస్, ఇలా ఎన్నో రకాల చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మా ఛానల్ ద్వారా ప్రకటనలు ఇవ్వబడును. బిజినెస్ మీది, పబ్లిసిటీ మాది. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7799239931. వాట్సాప్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. చాలామంది వెన్నుపూస లేదా బ్యాక్ పెయిన్ నొప్పితో బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా మోకాలు నొప్పులతో బాధపడుతుంటారు. కొంతమందికి టైల్ బోన్ పెయిన్ ఉంటుంది. ఈ విధంగా వెన్నుపూసలో ఎక్కడ పెయిన్ వచ్చినా అది వాత దోషం వల్ల వస్తుంది. ఆయుర్వేదంలో ఈ బ్యాక్ పెయిన్ కోసం అనేక రకాలైనటువంటి పరిష్కారాలు చెప్పబడింది. దీంట్లో ఆచరణ సాధ్యమైన సులభమైన పరిష్కారం మీ ఇంట్లోనే మీరు చేసుకునేది మీకు అందేవబోతున్నాం. అది ఏంటి అంటే దశమూల కషాయం. సాధారణంగా ఈ దశమూల కషాయం అనేది 10 రకాలైనటువంటి మూలికల యొక్క వేళ్లతో తయారవుతుంది. అన్ని ఆయుర్వేద అంగడిలో కూడా ఈ దశమూల కషాయం అనేది లభిస్తూ ఉంటుంది. ఈ దశమూల కషాయాన్ని మనం తీసుకొని అదేవిధంగా కావలసిన ఇంకో ఇంగ్రీడియంట్ క్యాస్టర్ ఆయిల్ లేదా శుద్ధమైనటువంటి వంట ఆముదం, ఈ రెండు సిద్ధంగా ఉంచుకుంటాం. ఇది ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అంటే మనకి దశమూల కషాయం లభించినప్పుడు మనము ఒక 30 గ్రాముల దశమూల కషాయము యొక్క చూర్ణాన్ని కానీ కషాయము క్వాత్ కానీ తీసుకొని దానికన్నా 16 రెట్ల నీటిలో మరిగిస్తాం. అంటే సుమారుగా మనం 800 ml నీటిలో మరిగించి దాన్ని 4 వంతులకి మనం ఇంకిపోయేటట్టు చిన్న మంట మీద మరిగిస్తాం. అంటే 200 ml వరకు మిగిలేటట్లు మనం చేసుకుంటాం. ఈ మిగిలిన తర్వాత ఈ ద్రావణాన్ని మనం సిద్ధంగా ఉంచుకొని ఒక 50 ml కషాయాన్ని వేరు చేసుకొని దంటిలో మనం 5 నుంచి 8 ml క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేసుకొని వేడిగా ఉండగానే దాన్ని మనం ఉదయము సాయంత్రము పరగడుపున ఖాళీ కడుపుతో ఉండేటప్పుడు మనం లోనికి తీసుకుంటాం. ఈ విధంగా తీసుకోవటం వలన శరీరంలో ఉండేటటువంటి వాత దోషాలు పరిష్కరించబడి ఆమము అనేది బయటికి వెళ్ళిపోయి ఈ వెన్ను నొప్పి లేదా మోకాల నొప్పులు లేదా టెయిల్ బోన్ నొప్పి లాంటి సమస్యల నుంచి సులభంగా మనం బయటపడగలుగుతాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కషాయాన్ని ఒకసారి వేడి చేస్తే రెండోసారి వేడి చేయకూడదు. 15 గంటలలోపే మన కషాయాన్ని వినియోగించుకోవాలి. ఈ దశమూల క్వాత్ అనేది అన్ని ఆయుర్వేద అంగడిలో కూడా లభిస్తుంది. సులభంగా ఈ రెమెడీని మీరు వినియోగించుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదం ద్వారా మీ వెన్ను నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రెమెడీని 28 రోజులు మనం వినియోగిస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా వినియోగించాలి అనుకుంటే కనుక 1 వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో 28 రోజులు వినియోగించవచ్చు. ఇట్లు మీ చంద్రమౌళి.